వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ తోట త్రిమూర్తులు అన్నారు. మండపేట పార్టీ మీద నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండపేట పట్టణానికి చెందిన అముజూరి శ్రీను తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమం ఆద్యంతం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ తోట త్రిమూర్తులకు శ్రీను వర్గీయులు ఘన స్వాగతం పలికారు. సుమారు 20 కార్లతో ర్యాలీ నిర్వహించి తోటాకు శ్రీను నివాసం వద్ద జేజేలు పలికారు. దాదాపు అరగంట పాటు తోటాపై పూలవర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తోటా త్రిమూర్తులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు విశేష స్పందన లభిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, జిన్నూరి సాయిబాబా, మీగడ శ్రీనివాస్, సిరంగు శ్రీను, కుక్కల రామారావు తదితరులు పాల్గొన్నారు. చదువుతున్నారు స్కూల్లో మరి దీని కింద అమ్మఒడికి 15,000 వచ్చిందా? ఈ విద్యా ఈ స్కీములు అన్ని కూడా ఈవేళ ఒక రోజుతో వచ్చి కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఇవన్నీ వస్తానే ఉంటాయి. ఇప్పుడు ఈళ్ళలాగా పౌరులు చెప్పి మున్సిపాలిటీ ఇల్లు 300 అక్కడ కట్టినటువంటి ఇళ్ళు అన్ని మున్సిపాలిటీ గెలిపిస్తే ఇల్లు ఇచ్చేస్తానని చెప్తున్నాడు ఈయన. అసలు మున్సిపాలిటీకి ఇళ్ళకి సంబంధం ఏంటి? మున్సిపాలిటీలో డబ్బుతో ఇల్లు కట్టించేస్తారా? గతంలో ఏం చేశారు, ఎందుకు మానేశారు, ఎందుకు ఇవ్వలే పోయారు? ఏమీ లేకుండా మిమ్మల్ని అందరూ తీసుకెళ్లి పాలు పంపించేశారు కదా, అక్కడ గృహప్రవేశం చేశారు కదా. మరి గృహప్రవేశం చేసిన వాళ్ళు మరి ఇవాళ కాపాడుతుండేరు అదో నేను ఎలా చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లి మీరు చూద్దరు కానీ అక్కడ ఏం జరుగుతుందో, ఒకప్పుడు ఆ రోడ్డు ఎలా ఉందో, ఈవేళ ఆ రోడ్డు ఎలా ఉందనేటువంటిది మీకు అన్ని చూపెడతాను. ఈ ఈ గవర్నమెంట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అనేటువంటిది ప్రజల కోసం పనిచేస్తుంది. ఊరికే పబ్లిసిటీ కోసం మాయ మాటలు చెప్పేసి దోసేసే కార్యక్రమం కాదు. రెండుసార్లు వచ్చింది, 15,000 వచ్చింది అంతే కదమ్మా. అంత సులువుగా మన సిమెంట్ అంత సులువుగా సిమెంట్ పనులు స్లాబ్లు అయిపోవు కదా, మంచిళ్ళు అయిపోవు కదా, డ్రైన్లు అయిపోవు కదా, వాటర్ లైన్ అవ్వవు కదా, డబ్బులు వేసిన సులువుగా అయితే అయిపోతే ఇంకొడ దీనికోసం ఇల్లు కోసం ఎంత మంది దగ్గర తిరిగారు, ఎన్నిసార్లు మీటింగ్ వేస్తారు ఇల్లు ఇచ్చేటప్పుడు మీకు? అప్పుడు ఈవేళ ఇన్ని స్కీముల కోసం ఎవరి దగ్గర కన్నా తిరిగారే, మీ ఇంటికి వచ్చి పనిచేస్తున్నారు ఇవాళ అంతేనా? మీ ఇంటికి వచ్చి పనిచేసేటువంటి మీ తలుపు కొట్టి పనిచేస్తున్నారు ఇవాళ. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు మీరు వెళ్తే అతను ఏం చెప్తున్నాడు, ఎవరైనా ఇంటికి వెళ్తాని ఏదైనా పని మీద. ఇప్పుడు మేము గవర్నమెంట్ లో లేం కదా, మా ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ మా గవర్నమెంట్ కాదు కదా అని చెప్తున్నాడు కదా. పాపం ఆయన అబద్ధాలు చెప్పడు, నిజమే చెప్తాడు నవ్వకలతో. ఆయన నిజమే చెప్పాడు, నేను గవర్నమెంట్ లో లేను కాబట్టి నా వల్ల పనులు కాలేదు అంటున్నాడు. ఇవేళ ఇప్పుడు అడుగుతున్నాం, ఆయన గవర్నమెంట్ లో లేడు కదా పాపం, మరి ప్రజలకు ఎందుకు మాయ మాటలు చెప్తారు? గవర్నమెంట్ లో ఉన్నవాళ్ళు మేము, మేము చెప్పినవన్నీ జరిగితే మళ్ళీ మాకు ఓటు ఎదురు కానీ, మేము చెప్పి అలాగ మాయ మాటలు చెప్పామనుకో ఓటు వేయకండి ఎవరన్నా. మీరు చెప్పింది చెప్పినట్టు చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి.
తాట రిమిల్ గారికి జై తాట రిమిల్ గారికి జై తాట రిమిల్ గారికి జై తాట రిమిల్ గారికి అలా నమ్మ తాట రిమిల్ గారికి।